నమస్తే నేను నిరోష వెల్కమ్ టు యుసీ టు టీవీ ప్రస్తుత సమాజంలో దాదాపుగా నలభై శాతం పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు ఏ రంగం యొక్క సమాచారమైన చిటికెలో ఈ సోషల్ మీడియాలో వార్తలు పోస్టుల రూపంలో క్షణాల్లో వ్యాపిస్తున్నాయి అసలు సోషల్ మీడియా అంటే ఏమిటి సోషల్ మీడియాలో ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్న నియంత్రణలు వెసులుబాటుల గురించి తెలుసుకుందాం అలాగే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కట్టడి కోసం ఉన్న భారతదేశ ఏమిటి అనే విషయాలు మన వెల్ నౌన్ అడ్వకేట్ శ్రీ గోవిందరాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సోషల్ మీడియా అంటే ఏమిటి చూసీ టూ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం సోషల్ మీడియా అంటే మనం తెలుగులో సామాజిక మాధ్యమం అంటారు అలానే వీటిని విర్చువల్ కమ్యూనిటీస్ అని కూడా అంటారు అంటే ఎవరైనా వ్యక్తులు ఆలోచనలు కానీ అదేవిధంగా చిత్రాలను వీడియోలను షేర్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే కంప్యూటర్ ఉపకరణాలనే మనం సోషల్ మీడియా అని క్లుప్తంగా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టవచ్చా మన భారతదేశంలోని పౌరులకి మన రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ద్వారా వాక్ స్వాతంత్రపు హక్కు మరియు భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అనేవి మనకి పొందుపరచబడ్డాయి దీని ద్వారా మన భారతదేశంలో పౌరులు ఎవరైనా సరే తమ తమ ఆలోచనలు కానీ తమ ఆసక్తులు కానీ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ రకంగా ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అవకాశం అయితే ఉంది కాకపోతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు మనం పెట్టే పోస్టుల తాలూకా పర్యవసనం ఏమిటి అన్న దాని మీద అవగాహన అదేవిధంగా సమాజపరంగా కొంత బాధ్యత అంటే సామాజిక బాధ్యత కూడా మనం కలిగి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పోస్టులు పెట్టుకునే అవకాశం అయితే ఉన్నది ఆ బాధ్యతలు ఏమిటో మా ప్రేక్షకులకి వివరించండి సార్ సోషల్ మీడియాలోని మనం పోస్టులు పెట్టేటప్పుడు మనం దాని తాలూకా పర్యవసరణం గురించి కూడా ఆలోచించవలసిన అవకాశం ఉంది ఎందుకంటే పౌరుడికి హక్కు ఉంది కదా అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే అది వేరే వాళ్ళ తాలూకా భావాలని కించపరిచినట్టు కానీ లేదా సమాజంలోని ఎటువంటి అలజడు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది సరదాగా కొన్ని పుకార్లని పోస్ట్ చేస్తుంటారు అటువంటి వాటి వలన రెండు వర్గాలు కొట్టుకోవడం కానీ లేదా ఒకరినొకరు చంపుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ముందు కూడా మనం చూసాం లించింగ్ అని అంటే మూకమ్ముడిగా ఒక వ్యక్తి మీద దాడి చేసి చంపడం ఇటువంటి పర్యవసనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పోస్టులు కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి లేని పక్షంలో భారతదేశంలోని అనేక చట్టాల ద్వారా ఆ యొక్క వ్యక్తుల మీద ఎవరైతే ఇటువంటి పోస్టులు పెడతారో వారిని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది మరి భారత ప్రభుత్వం అటువంటి పోస్టులు నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు చేయడానికి అవకాశం లేదా మన భారతదేశంలోని మన రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది టూ ప్రకారం మనం పౌరులు చేసే వ్యాఖ్యల వలన దేశ సమైక్యత దేశ భద్రత లేదా మిగతా దేశాలతో గల సత్సంబంధాలకి అవి కానీ ఏ రకంగా ఎఫెక్ట్ అదే అదేవిధంగా కోర్టు తీర్పులకి వ్యతిరేక వ్యాఖ్యలు కానీ లేదా పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్న క్షణంలోని అటువంటి పౌరుల మీద యాక్షన్ తీసుకోవడానికి కొన్ని చట్టాలు రూపొందించే అవకాశం ఈ ఆర్టికల్ పంతొమ్మిది టూ ద్వారా ఈ రాజ్యాంగం భారత ప్రభుత్వానికి కల్పించింది ఆ చట్టాల గురించి చెప్పండి సార్ ఈ యొక్క సోషల్ మీడియాని నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ అనేది పార్లమెంట్లోని ఎనాక్ట్ చేయబడ్డది దీని ద్వారా సైబర్ క్రైమ్స్ మరియు ఎలక్ట్రానిక్ కామర్స్ అనే వాటిని నియంత్రించడానికి అయితే అవకాశం పడుతుంది ఈ అంతేకాదు ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీలో కూడా కొన్ని సెక్షన్స్ పొందుపరచబడ్డాయి మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ థౌజండ్లోని కొన్ని సెక్షన్స్ ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో అది అశ్లీలతకు సంబంధించి కానీ అదేవిధంగా సిక్స్టీ సెవెన్ బి ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ అనేది మైనర్ బాల బాలికలు తలుగా అశ్లీల చిత్రాలు చూడడం కానీ ప్రదర్శించడం కానీ నిషేధించడం జరిగింది అంతేకాదు మనకి ఉన్న సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రకారం మిగతా వ్యక్తులు అంటే వేరే వ్యక్తుల తాలూకా వాళ్ళ అభ్యంతరకర చిత్రాలను వాళ్ళ అనుమతి లేకుండా ప్రదర్శించడం కానీ లేదా అటువంటి చిత్రాలను తీయడం కూడా ఈ యొక్క చట్టం ద్వారా డీల్ చేయబడుతుంది కాబట్టి సార్ ప్రశ్నించే హక్కు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా సార్ మరి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు కదా మరి దీనిపై మీ అభిప్రాయం చెప్పండి చెప్తాను మనకి ప్రశ్నించే హక్కు అదే విధంగా నిరసన తెలిపే హక్కు మన రాజ్యం కల్పించినప్పటికీ కూడా కొన్ని విధాలైన పోస్టులకి ప్రభుత్వం వారు ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ అదేవిధంగా సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ అంతేకాకుండా సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనే సెక్షన్ ద్వారా వాళ్ళ మీద నేరాలు మోపబడి అరెస్ట్ చేయడం అయితే జరిగేది అయితే ఈ యొక్క సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది టూ థౌజండ్ ఎయిట్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని వాడుకలోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ యాక్టు దుర్వినియోగం అవుతుంది అనే ఉద్దేశంతో అంతేకాకుండా ఇది పౌరుల యొక్క ప్రాథమిక హక్కును కాలు రాస్తుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులోని ఈ యొక్క సెక్షన్ని రద్దు చేయడం జరిగింది ఈ యొక్క సామాజిక మాధ్యమం అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప మాధ్యమం దీని ద్వారా మనం సమాచారాన్ని సేకరించవచ్చు అదేవిధంగా ఈ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఆలోచనలు కానీ ఆసక్తులు కానీ వేరే వాళ్ళతోనే పంచుకునే అవకాశం అయితే ఉంది ఈ రకంగా పంచుకోవడం ద్వారా మన జీవితంలోని అభివృద్ధి చెందే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి అయితే ముఖ్యంగా యువతకు తెలియజేసేది ఏంటంటే మీరు ఏదైనా ఒక పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆ యొక్క పోస్ట్ తాలూకా నిజ నిజాలు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఫార్వర్డ్ చేయడం ఎంతైనా మంచిది ఎందుకంటే ఈ మధ్యకాలంలోని భారత ప్రభుత్వం ఈ సోషల్ మీడియాని నియంత్రించాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసినట్టుగానే ఉంది కాబట్టి సో మనం నిర్లక్ష్యంగా కానీ బాధ్యతారహితంగా కానీ ఈ సోషల్ మీడియాని దుర్వినియోగపరిస్తే మనం చట్ట ప్రకారం చర్యలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా వినియోగించుకొని మీరందరూ కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ నమస్తే థ్యాంక్ యూ సార్ సోషల్ మీడియా గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు ఇది లాటా నమస్తే